నమస్తే రమగారు. నమస్తే జయ. చక్ర పొంగల్ చేసి చూపిద్దాం తప్పకుండా. చక్కెర పొంగల్ కంటే ముందు మనం కాస్త పెసరపప్పును వేయించుకోవాలి. మామూలుగా చక్కెర పొంగలి అంటే పంచదార తోటి చేస్తామని పాలు పోస్తామని ఇలా రకరకాల విధానాలు ఉంటాయి. మాది ఒక ప్రత్యేకమైన విధానం. పాలు పొయ్యము, పంచదార ఎక్కువ వేయము, పెసరపప్పు ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాసు పెసరపప్పు. పెసరపప్పును ముందు కొంచెం వేయించుకోవాలి. ఇది అంటే ఈజీ మెథడే కానీ అంత స్పీడ్గా అయిపోతుందని నేను చెప్పను, కొంచెం లెంగ్దీ ప్రాసెసే అనమాట. ఏం కాదు పెసరపప్పు వేగిన పెసరపప్పు ప్రత్యేకమైన రుచి, అందుకని ముందే మనం పెసరపప్పు ఒకసారి వేయించేసుకుంటే అప్పుడు బియ్యం పెసరపప్పు కలిపి అన్నం వండేసుకుంటాం. తర్వాత మిగిలిన ప్రాసెస్ అసలు టోటల్ ప్రాసెస్ ఒకసారి చెప్పండి రమగారు. చెప్దాం. ఒక గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పెసరపప్పు, అంటే మొత్తం ఎంత అయింది? గ్లాసున్నర అయింది కదా. గ్లాసున్నర అయింది దీనికి ఒకటిన్నర గ్లాసులు అంటే గ్లాసుకి గ్లాసున్నర మన లెక్క అనమాట. అంటే ఇంచుమించుగా ఒక రెండు బావు గ్లాసులు బెల్లం. బెల్లం అయితే ఈ బెల్లంలో ఏం చేస్తా అంటే పూర్తిగా బెల్లం కాకుండా కొంచెం ఒక చారేడు పంచదార వేసుకుంటాం. మొత్తం కాకుండా రెండు బెల్లం వేసి ఒక పావు పంచదార వేస్తే లూజ్గా వస్తుంది అనమాట, పాకం అందంగా కనపడుతుంది, చక్కగా వస్తుంది. మొత్తం బెల్లం కాకుండా దీనికి కనీసం ఒక గ్లాసెడు నెయ్యి వేసుకోవాలి. దాంతోపాటు మనం ఏలక్కాయలు, పచ్చకర్పూరము, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు పైన వేసుకుంటాం. దీనికి ఏంటంటే బెల్లము పాకంతో ఉడకటం అనమాట. సాధారణంగా గుడాన్నం అని చేస్తారు అమ్మవారికి. గుడాన్నం అంటే అన్నం వండి ఆ వేడివేడి అన్నంలో అంటే ఉడక దింపుతూ ఉండగానే బెల్లం వేసేసి కుమ్మేస్తారు, బాగా మొత్తం బెల్లం కలిసిపోతుంది అనమాట. దాని మీద నెయ్యి వేసి గుడాన్నం పెడతారు అమ్మవారికి. మా నామాల్లో గుడాన్న ప్రీత మానస అని ప్రత్యేకమైన పదం ఉంది. ఆ నామానికి అనుగుణంగా దేవాలయాలు అష్టమి నాడు గుడాన్నం పెట్టడం చాలా దేవాలయాల్లో కనిపిస్తుంది మనకి. మనకేంటంటే ఈ చక్కెర పొంగల్ చేసి పెట్టడం దేవాలయాల్లో కనపడుతుంది. తిరుమలలో వెళ్తే అప్పుడప్పుడు అదృష్టవంతులకి చక్కెర పొంగల్ లభిస్తుంది. చక్కెర పొంగల్ మనకి ఎప్పుడు బాగా చేస్తాము, ధనుర్మాసంలో బాగా విరివిగా చక్కెర పొంగల్ చేస్తాము. ఈ పదో నాడు చక్కెర పొంగల్ చేసుకోవడం కొన్ని చోట్ల పద్ధతి, అందరూ ఇదే చేయాలన్న నియమం లేదు. మీ ఇంట్లో ఏ నియమం ఉంటే అది చేసుకోవచ్చు. ఇదేంటంటే సుగంధ ద్రవ్యాలన్నీ పడతాయి. మామూలుగా పాయసంలో మనం పచ్చకర్పూరం వేయరు, అందరూ వేసుకోరు. చక్కెర పొంగల్కి పచ్చకర్పూరం దీని నియమం అనమాట. ఏదో రంగు మారింది చూసావా, చక్కగా వచ్చింది. ఈ రంగు మారిన పెసరపప్పుని బియ్యంతో పాటు ఒకసారి కడిగేసుకోవాలి. రమగారు బియ్యము పెసరపప్పు కడిగేసాము. ఇప్పుడు ఒకటికి రెండు కొంచెం రెండు మీద కాసిన పోస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం గ్లాస్ బియ్యం, అర గ్లాస్ పప్పు అంటే ఒకటిన్నర మూడు గ్లాసులు నీళ్లు పోసేసి ముందు ఈ అన్నం ఉడికిపోనివ్వాలి. మొదట ఏ ప్రాసెస్కైనా ఒకటికి రెండు అంతే కదా, మామూలుగా ఒకటికి రెండు. దీనికి మనం పాకం వేస్తాం కాబట్టి నేను ఒక పావు ఎక్స్ట్రా పోసాను, కాసిన కాసిన నీళ్ళు ఎక్స్ట్రా పోసాను. ఈ అన్నం ఉడికేసరికల్లా మనం ఏం చేద్దామంటే బెల్లాన్ని కొంచెం పాకంగా చేసేసుకుందాం. అలానండి. ఓకే అది వచ్చేస్తుంది. ఈ లోపల మనం ఏం చేద్దామంటే కాస్త మొదటేమో జీడిపప్పు అవి వేయించేసుకుందాం. ఇది మూకుడు పెట్టుకుంటాం కదా. అవును. ఈ మూకుడు ఎందుకు పెడతాం అని ప్రశ్న. పెద్దది పెట్టేస్తున్నాం అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు మనము చిన్న ప్రాసెస్గా ఇంతే దాంతో ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా చేసి చూపిస్తే ఈ వస్తువు కనపడాలి కదా. అవునవును. దీంట్లో ఏమొస్తాయి, స్పిల్ అవుతుంది, బయటికి పడిపోతుంది, చాలా ఉంటాయి తలకాయ నొప్పులు. ఆ నొప్పులు లేకుండా చేయడం కోసం చేసుకోవడానికి బాగుంటుంది. ప్లస్ ఇది చూడటానికి కదా, అందరం చూసి నేర్చుకునే విధంలో అంటే ఇది కొంత చాలా మందికి వచ్చి ఉంటుంది. మన విధానం మనం చేస్తాం. ముందు కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు, తర్వాత కొబ్బరి ముక్కలు వేయించేసుకుందాము. తర్వాత మనం పాకం సంగతి చాలా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఇది మనం తర్వాత వేసుకుంటాం. ఈ నెయ్యిని కొద్దిగా నెయ్యి కాగాక జీడిపప్పులు వేసి వేయించి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా వేసేసి వేయించి పక్కన పెట్టుకుందాం. అవి చివరికి యాడ్ చేసుకునేందుకు కుక్కర్ మంది. ఇది ఇలా పెడితే చాలా అలా వచ్చేస్తుంది. చిత్తి కుక్కర్ కదా, నాకు చాలా ఇష్టం. చేయ చిన్న ముగుడు, చిన్న కుక్కరు చాలా తొందరగా అవుతాయి. ఓకే పని స్పీడ్గా అయిపోయి. మీ సలహా మేరకే నేను చిన్న తీసుకున్నాను. నా ఫేవరెట్. నాకు ఎంత కుక్కర్ ఉంటే ఏం గబగబా మూడు నాలుగు పదార్థాలు. ఇప్పుడు అన్నారు కదా రమ్మగారు కుకింగ్ షోస్ స్టార్ట్ చేద్దాం అనగానే మీరు చిన్ని చిన్ని తీసుకోండి చేయ, చక్క స్టీల్ తీసుకోండి అని చెప్పారు కదా. వేద్దామా జీడిపప్పేసి. రమ్మగారు ముక్కలు చేస్తారు అని ఫీల్ అవుతారు చూడండి. అది మన ఇష్టం. అదే మీరు పెద్ద పెద్ద ఫుల్ జీడిపప్పులు వేసుకోదలుచుకుంటే మీ ఛాయిస్, కానీ నా ఛాయిస్ కాదు.
నాకు కూడా ఇలా అయితేనే కొంచెం బాగా వేగినట్టుగా తినడానికి టేస్టీగా ఉన్నట్లు అనిపిస్తది. అంటే నా ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి తరా ఒక ముక్క అయినా వస్తుంది. అందం కోసం పెద్ద పెద్ద పప్పలు అయితే కొంతమందికి వచ్చాయి ఇంకో మిగిలిన వాళ్ళకి రావు కదా. ఎందుకు ఇవి బాగా వేగినట్టు అనిపిస్తాయి రమ్మ గారు? కట్ చేయటం వల్ల ఏమేమంటారు? కప్పిస్తే తీసేసి వచ్చేస్తాయి క్షణం కదా ఇవి రావడం. నెయ్యి కాగితే చాలు అయిపోతున్నట్టు. మా వైపు అయితే ఇంకా బుజ్జిబుజ్జి ముక్కలు చేస్తారు ఇవి. అవునా? ప్రసాదంలో ముద్ద ముద్దకి వచ్చేలాగా అన్నమాట. ప్రతి స్పూన్కి జీడిపప్పు రావాలి. కొబ్బరి ముక్కలు వేసేసి ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. మన అలవాటు ఎండు కొబ్బరి వేసుకుంటే నాకు కొంచెం ఏమనిపిస్తుంది అంటే ఎండు కొబ్బరి వేస్తే ఇది ఇంకా చిన్న ముక్కలు చేయొచ్చు. మనం ఇంకొంచెం పెద్ద ముక్కలే చేసాం. ఎండు కొబ్బరిలో ఒక రకమైన ఆయిల్ టేస్ట్ ఉంటుంది. అవును. ఒక్కొక్కసారి అది పాత కొబ్బరి అయితే అనుకో మనకు తెలియదు కదా. అందుకని నేను ఫ్రెష్ కొబ్బరి ప్రిఫర్ చేస్తాను అమ్మవారి కోసం. అయితే ఇవి కూడా వేయించుకున్నాక పాకం పెట్టేయాలి. ఇంకా అప్పుడు పాకం వేసేసుకోవచ్చు మనం. వేగిన వాసన వస్తుంది చూసారా? అనిపిస్తుందండి. ఈ ముక్కలు తీసేస్తాను. వీటిని విడిగా తీసేసుకుని సిమ్లో పెడదాం. ఇప్పుడు ఈ స్టవ్ కొంచెం పెద్దది కదా. అవునవును. త్వరగా అయిపోతుంది. త్వరగా అవుతుంది, తొందరగా కాలిపోతుంది కూడా. మాడటానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక రెండు ముక్కలు చూడండి. బెల్లం ఇచ్చేసి కొద్దిగా నెయ్యి ఉన్నా అంత అనుమానం పడక్కర్లేదు, వేసేసుకోండి. కొంచెమే పంచదార వేసాను మీకు కనిపిస్తూ ఉంటుంది. మొన్న ఒకరు సలహా చెప్పారు ఆర్గానిక్ బెల్లం వేసుకోండి, అందులో ఇసుక ఉండదు అని. అందుకని జాగ్రత్తగా అదే బెల్లం తెప్పించాం. కాబట్టి ఇవాళ పడబోయట్లేదు. కొద్దిగా నీళ్ళు పోసి దీన్ని పాకం రానిద్దాం. బాగా చాలా పోయట్లేదు. సుమారుగా అంటే మనకు ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు పోస్తే సరిపోతుంది. పంచదార వేసాం కదా, కొంచెం అడుగు పట్టినట్టుగా ఉంటుంది. ఏమవ్వదు, బాగానే ఉంటుంది. ఇది పాకం రానిచ్చుకోవాలన్నమాట. ఇది నిదానంగా సిమ్లో పెడితే పంచదార వల్ల పట్టేస్తుంది. పర్వాలేదు, పైన వేసుకోవచ్చు. అదే ఒక నిమిషం ఆగితే వదిలిపెట్టి. మూకుడు వేడిగా ఉంది కదా. అవునవును. అంచేత ఇందులో ఉన్న కనపడుతున్నవి మీకు జీడిపప్పు ముక్కలు, కొబ్బరి ముక్కలే. ఏం పర్వాలేదు, వాటి మీద ఆలోచించక్కర్లేదు. ఇది కరిగిపోతుంది. కుక్కర్ వచ్చేస్తే, కుక్కర్ వస్తే సరిపోతుంది. ఈ కనపడుతున్నవన్నీ కూడా జీడిపప్పు, వాటి తాలూకు రెసిపీవే. అంత కంగారు ఏం లేదు. నలకలు ఉన్నాయి వడబోయండి అని అని చెప్పక్కర్లేదు నాకు. ఏ బెల్లమైనా రమ్మ గారు కొంచెం మనకు చూస్తే తెలి అర్థమవుతుంది. అసలు మన మామూలు బెల్లంలో ఖచ్చితంగా ఉండాలి. నేను మనం అన్న చేసినప్పుడు చూసాం కదా. ఇప్పుడు అవసరం లేదు, ఇది బాగానే ఉంది. కాకపోతే ప్రతి వాళ్ళు ఆర్గానిక్ బెల్లము అవి వెతుకుని కొనగలరా? అది కొనలేరు కదా. మన వీలును బట్టి. ఇప్పుడు మామూలు బెల్లం కొనుక్కుంటే వడపోసుకుంటే అయిపోతుంది అంతే. అవును. వేడి తగిలేసరికి పంచదార చూడు పాకం పాకం వచ్చేస్తుంది గట్టిలాగా. దాన్ని ఒక రెండు నిమిషాలు వదిలిపెట్టేద్దాము, పాకం రాణిస్తే సరిపోతుంది. అట్లా విజిల్స్ మూడో విజిల్ వచ్చాక ఆపేస్తే ఇది అన్నం చిన్న కుక్కర్ కదా, మెత్తగా అయిపోతుంది. ఆ కుక్కర్ ఆపేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాక దావిరిపోయాక అప్పుడు ఈ పాకం పట్టుకున్న బెల్ల పాకంలో ఈ రైస్ని కలిపేస్తామన్నమాట. అప్పుడు చేద్దాం. అప్పుడు ప్రాసెస్ మొత్తం ఒకటేసారి ఇది మొత్తం అందులోకి షిఫ్ట్ అవుతుంది. అప్పుడు నెయ్యి వేసి చక్కగా బాగా కలిపి దాన్ని మళ్ళీ ఉడకనివ్వాలి. పాకంలో అన్నం కలిసి ఉడకాలి. పాకం అయితే ఇందులో పోయొచ్చు. ఈ పాత్ర చిన్నదని మనం ఆ పెద్ద పాత్ర పెట్టుకున్నాం అన్నమాట. పాకం ఒకసారి కథ చేయ చూద్దాం ఎంతవరకు వచ్చింది. కరిగిపోయింది కదా. కరిగిపోయిందండి. కుక్కర్ కూడా వచ్చేసింది. కొంచెం కరగనివ్వు. అంటే మనం ఏం చేయాలంటే ఈ కుక్కర్ వస్తుందనగా నేను ముందు పెట్టి చూపించాం మనం. కుక్కర్ వస్తే వచ్చేస్తున్నాక
అప్పుడు ఇది పెట్టుకోవాలన్నమాట. ఈ లోపల అది వచ్చే లోపల ఈ కుక్కర్ ఊడొచ్చేస్తుంది. రమగారు పాకం ఏదైనా లెక్క ఉందండి? కొద్దిగా పాకం రానివ్వాలి, కొంచెం తిప్పుతూ ఉండాలా? అవసరం లేదా? కొద్దిగా కదుపు మంచిది, కదిపితే అన్నం కూడా చక్కగా అయిపోయిందిగా కదా. ఓకే, ఈ పాకం చాలు మనకి. ఓకే, ఇప్పుడు చూడు గరిటె చేతికి అది ఎత్తి ఇందులో పోసుకోవచ్చు. ఈ పాత్ర చిన్నదని నేను అందులో వేస్తున్నా. కొంచెం మెత్తగా ఉడికిన చూసాము, ఇప్పుడు బాగుంటుందన్నమాట. మూడు విజిల్స్ రాణిస్తేనే మంచిది. పప్పు కూడా వేగిన వేగిన పప్పు కదా, పెసరపప్పు వాసన డిఫరెంట్గా ఉంది చూడు. ఒకసారి కదుపు. దీన్ని ఏం చేద్దామంటే చిన్న స్టవ్ మీదకి మార్చుకుందామే. ఆ స్టవ్ పెద్ద దాంట్లో ఉంది కదా. ఓకే, కొంచెం కొంచెం ముందు పెట్టండి, గిన్నె కొంచెం వంకరగా అనిపిస్తుంది. రైట్, ఇప్పుడు నా చేతికి. ఇప్పుడు మనం నెయ్యి పక్కన పెట్టుకున్నాం కదా, మొదట ఏం చేస్తాం, చాలా కొంచెం నేతిలో వేయించాం కదా. ఇప్పుడు ఫుల్గా వేసేస్తున్నాను. వేసి మళ్ళీ అవసరాన్ని అడుగంటుతోందని అనుమానం వచ్చినప్పుడు వేసుకుంటాము. ఇది కొంచెం నెయ్యితోటి చేసుకోవచ్చు, నెయ్యి మరీ ధారాళంగా వేసేసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్కి ఒక గ్లాస్ అంటే గ్లాస్ ఉన్నారా, మొత్తం డబ్బా అన్నారా చేస్తాం కదా, గ్లాస్ ఉన్నారా చేస్తాం. ఒక ముప్పావు గ్లాసు నెయ్యి పెట్టుకుంటాను. ఏం నెయ్యి వాడతారు అమ్మగారు? ఆవు నెయ్యా? మామూలు నెయ్యి. ఆవు నెయ్యి ఏం పెద్ద, ఆవు నెయ్యి అంటే కొంచెం కార్తీక మాసాల్లో దీపారాధనకే కానీ మామూలు నెయ్యి. ఇది కుక్కర్లో చేసేసుకోవటం వల్ల కొంచెం చకచక అయిపోతుంది, అన్నం ఈవెన్గా అవుతుంది, అనుమానం లేకుండా. లంప్స్ లేవు, ఎక్కడ గడ్డలు లేవు చూసారా. అండ్ రెండోది మనం బెల్లంతో పాటు కొంచెం పంచదార వేసాం, దానివల్ల ఈ లూజ్ వస్తుంది అన్నమాట. కొద్దిగానే షుగర్ వేస్తాం, చాలా వేయము. అవునవును, రెండు బావులో రెండు గ్లాసులు బెల్లం వేసి ఒక పావు పంచుతాం అంతే. అదిగో మనం వదిలేస్తే మెల్లిగా చిన్న చిన్న హోల్స్ పడి బబుల్స్ వస్తాయి లోపల నుంచి, అంటే పాకం వచ్చేస్తున్న సూచన అన్నమాట. బుడగలు వస్తున్నాయి చూడు, వచ్చి మనం వేసిన నెయ్యి ఆ పాకం పట్టుకుని వదిలిపెట్టేస్తుంది అన్నమాట. వస్తుంది బుడగలు వస్తే ఇంకొక క్షణం, బుడగలు రానిచ్చి నువ్వు నెయ్యి పైకి కనిపించాక మనం ఇది ఆపేసేయచ్చు. మనం ప్రసాదం వడ్డించే సమయానికి కొంచెం కొంచెం దగ్గరగా వస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండదు, ఇంకొంచెం చిక్కబడుతుంది అనమాట. పాకం బాగా బిగుస్తుంది, అన్నానికి పట్టుకుంటుంది బాగా. ఇప్పుడే మనకు గుమగుమలాడుతుంది చూడు, వాసన బాగా వస్తుంది. దీనికి చక్కెర పొంగల్కి ప్రత్యేకమైన అరోమా మనం ఏది యాడ్ చేసుకుంటాం, దీనికి సుగంధం కర్పూరం, పచ్చకర్పూరం అంతే. ఈ దీనికి ఏంటంటే ఏలక్కాయలు, పచ్చకర్పూరం, దీని రుచి. ఇది పూర్తిగా దేవాలయపు వాసన రావాలంటే పచ్చకర్పూరం పడితేనే ఆ స్మెల్ వస్తుంది అన్నమాట. చాలు చేయాలి చూడు. అవునండి, ఒకసారి గరిటెతో కదిపి చూపించినా నీకు. ఓకే, స్టవ్ కట్టేస్తాను. సరే, ఏలక్కాయలు, ఏలకు పొడి. ఓకే, తర్వాత పచ్చకర్పూరం. పచ్చకర్పూరం మన ఇంట్లో ఉంది కదా అని విరివిగా వాడేయకూడదండి, చేదొస్తుంది. చాలా చిన్న ముక్క, దీన్ని ఇట్లా పొడి చేసుకుని ఇది వేసుకోవాలి. సరిపోతుంది అమ్మగారు? ఎక్కువైపోతుంది. ఇప్పుడు జీడిపప్పులు ఇచ్చేసి, చాలా చిన్న ముక్క, కొబ్బరి ముక్కలు. ఇవి మీరు ఎండు కొబ్బరి కావాలంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, లేదా పచ్చి కొబ్బరి, మన అలవాటు, మన నచ్చటాన్ని బట్టి. ఒకసారి పచ్చి కొబ్బరి ముక్కలు ట్రై చేసి చూడండి, నచ్చితే చేసుకోవచ్చు. నీకు ఇప్పుడు పచ్చకర్పూరం వాసన చూసావా ఎట్లా వస్తుంది? అమ్మగా ఇంకేమైనా కాస్త కొస్త నెయ్యి అడుగును మిగిలిపోతే వేసేసుకోవచ్చు. రెడీ మన చక్కెర పొంగలి. దీంట్లో పాలు పోసే విధానాలు ఎవరి ఛాయిస్ వాళ్ళది, మేం చేసే పద్ధతి ఇది. ఇప్పుడు చూడు పాకం వచ్చిన ధోరణి చూడు ఎలా కనపడుతుందో నీకు. అది కరెక్ట్ పాలు అన్నమాట. బౌల్ తీసుకొచ్చాయా?
ఇగో జయ చక్కెర పొంగలి చాలా స్పీడ్గా చేసేసారు రమ్మగారు స్పీడ్ కుక్కర్ రావాలి పాకం రావాలి ఆ రెండు వస్తే అయిపోతుంది థాంక్యూ అండి థాంక్యూ జయ